ఇక్కడ ఒక చిన్న బుడ్డడు సెల్ ఫోన్ లో ఈ పూజనంతా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఇది టైం పాస్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అంటే మీరందరూ ఈ పూజ ప్రతిరోజు ఇవాళ నాలుగో రోజు యూట్యూబ్ లో శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆ ఛానల్లో మన దుర్గా పూజకు సంబంధించినటువంటి ప్రతిరోజు అంటే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సంవత్సరాంతము ప్రతి ఈ పూజను మీరు రోజు ఈ నవరాత్రులు అయిన తర్వాత కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంత చిన్న పిల్లవాడు ఈ టెక్నిక్ ని టెక్నాలజీని ఉపయోగించి చక్కగా అది కూడా ఒక రకమైన సేవ ఒక నాన్న యొక్క ప్రేరణ చేత అందరు చప్పట్లు కొట్టవచ్చా బాబు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోదభిర్సేత సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే శ్రీనామగురుయమతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధయే సర్వ సదాశివ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్రభాష్య భగవన్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం వాస్మహే యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః మహేశ్వరః శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీశారదగురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆదౌ దీపారాధనం కృత్వా ఓం జ్యోతిష్మదేం ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి భాస్వదేం ద్వాసాదయామి మల్మలా భవంతేం ద్వాసాదయామి దీప్యమానాం ద్వాసాదయామి రోచమానాం ద్వాసాదయామ్యజశ్రాం ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతేం ద్వాసాదయామి జాగ్రతేం ద్వాసాదయామి భో భో దీప నమస్తుభ్యమాత్మజ్యోతి ప్రకాశకః యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపరాజాయ నమః. మంగళమూర్తయే నమః. దీపేన అలంకృత్య స్వయమలంకృతో జ్యోతి అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు ముద్రక అర్చత ప్రార్చత. ఓం ఆచమ్య ప్రాణాయమ్య ఆచమ్య ఆచమనం చేయండి. మూడు సార్లు నీళ్లు తాగండి. ఓం కేశవాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీశేషాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షదాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ. ఓం దేవీం వాజమదనేంద దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే ధేనుర్వాగస్మానుపశిష్టతైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. గణపతి మీద అక్షంతలు వేసి నమస్కారం చేయండి.
ओम शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषा मिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विगतो विद्धराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजतो यस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः अक्षतपदिस्कोनि वेस्तु उन्नायि श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणीभ्यां नमः शची पुरंदराभ्यां नमः अरुंधति वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः पार्वती परमेश्वराभ्यां नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः मण्डपदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः मातापितृभ्यां नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सर्वेभ्यो विद्वज्ञेभ्यो महाजनेभ्यो महाभागवतेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारताः एतेषां प्रयोजनेन पूजा कर्म समाप्येत प्राणायामः प्राणायामम् ॐ यो देवस्सविदास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत्तस्य यद्भरतस्तद्वरेण्यमुपास्महे ब्रह्मभोर्भवस्तुवरो मम उपात्तादृतक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थम् शुभाभ्युदयार्थञ्च शुभे शोभने मुहूर्ते महाविष्णोराज्ञया अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्भोद्वीपे भरतवर्षे भरतखण्डे मेलोहदक्षिणदिग्भागे श्रीशैलस्याप्रदेशे गङ्गागोदावर्योः मध्यप्रदेशे अस्या शिवालये समस्तदेवता ब्राह्मण हरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारे कच्चाप्रमाणेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये षष्टिश्वे शार्वरिनाम संवत्सरे दक्षिणायने श्रीतमासे शुक्लपक्षे अद्यवासरः शुभयोगे शुभकर्ण एकग्रहगुणविशेषणविशिष्टायां शुभदितौ श्रीमान् श्रीमतः काश्यपसगोत्रोद्भवस्य विजयकुमारशर्मन्नामधेयस्य धर्मपत्नी सौभाग्यवती विजया नामधेयवत्याः सह कुटुम्बस्य यजमानस्य गोत्रोद्भवस्य खड्गशिलगोत्रोद्भवस्य चिन्तावारवंशोद्भवस्य किरणगुप्तानामधेयस्य तद्धर्मपत्नी स्मितानामधेयवत्याः यजमानस्य सह कुटुम्बस्य सर्वेषां दुर्गापूजा समिति भक्तजनस्य नानानामगोत्रोद्भवस्य नानानामधेयानां च सर्वेषां भक्तजनानाम् अखण्ड आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं भक्तिज्ञानवैराग्ययोगप्राप्त्यर्थं चराचरप्राणकोटीनां क्षेमसिद्ध्यर्थं चिन्तितमनोरथफलावाप्त्यर्थं वर्षे वर्षे प्रयुक्तप्रतिवार्षिका श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गा शरन्नवरात्रोत्सवाख्ये
शुभ कर्मणि चतुर्थ दिवस सायंकाल पूजाञ्च करिष्ये इति संकल्प्य सदादौ तदङ्गत्वेन कलुषगणाधिपति पूजाञ्च करिष्ये कलुषं गन्धपुष्पाक्षतैरभ्यर्च्य ओम कलुषस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः मूले नत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता क्षोदसागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथर्वेदस्सामवेदोऽक्यथर्वणः अङ्गैश्च समिदा सर्वे कलुषां बुद्धि समाश्रिताः पूजाक्षयकारकाः चैव गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेर्यौ जलेऽस्मिन् सन्निधिं कुरु तिष्ठितवं वरुणाय नमः ृतमापस्राडापो विराडापस्वराडापश्चिन्दापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापो ॐ कलशोदकेन पूजा द्रव्याणि कलशसम्भाराणि सम्प्रोक्ष्याम् अस्मिन् भोगे फलेषु महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ॐ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिराय नागाननाय श्रीयज्ञविभूषिताय श्रीसुताय गणनाथ नमो नमस्ते महागणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थे क्षतां समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि मुखकमले आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि ॐ आपोहिष्ठामजोपवस्थानमूर्जे तथा धनः हेरणाय चक्षते योऽवश्यवतमोरसस्तस्य भाजयते हनः शतीरिव मातरः तस्मादरङ्गमामवोजस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः पूषा विश्ववेदाः शान्तिः ॐ लं नमस्ते गणपतये तमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव प्रत्यक्षं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं तं वच्मि सत्यं वच्मि तव ब्रह्मवक्तारं अवश्रोतारं अवदातारं अवधातारं अवानुजानमवशिष्यम् अवपुरस्तात् अवदक्षिणात्ता अवपश्चात्ता अवोत्तरात्ता अवचोर्ध्वात्ता अवधनात्ता सर्वतो मां पाहि पाहि समन्तात् त्वान्मयस्त्वं चिन्मयः त्वानन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दाद्विदेयोऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं तत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति भूमिरापो नलो निलो नभः चत्वारिवाक्परिमिता पदानि गुणत्रयातीतः देहत्रयातीतः कालत्रयातीतः मूलाधारे स्थितोऽसि नित्यं शक्तित्रयात्मकः ब्रह्मात्मं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वाजस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्वरो पूर्वमुच्चार्य वर्णादि तदनन्तरं मनस्कार परतर अर्थेन तुलसितं तथा मनस्वरूपम्
सुवर्ण
दिव्य मंत्र पुष्पाक्षतां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गजाननं आचरत पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री महागणपति देवता दिव्य चरणारविन्दार्पणमस्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तुति भवन्तो ब्रुवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु दाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कदाधरावतं सखं विनाशि लोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं न ताशुभाशु नायकं न पापितं विनायकं न तेतरातिभीकरं न बोधिताकपास्वरं न मत्सुरारिनिर्जरं न कादिकापदुत्तरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं गमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तलेदरोदरं वरं वरे भवद्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकञ्चनातिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तकान्तकान्तिमन्तकान्तिकात्मजम् अचिन्त्यरूपमन्तरेण मन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमादरे योन्वहं प्रकल्पते प्रभातके कृते स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहिते सुपुत्रतां समाहितायुरश्च भूयिमाभ्युपैति चोचिरा समाहितायुरश्च भूयिमाभ्युपैति चोचिरा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश पाहि मा श्री गणेश रक्षमा जय गणेश पाहि मा श्री गणेश रक्षमा वक्रतुण्ड महाकाय सूर्यकोटि सम प्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे महागणपतये नमः अनेककोटि प्रार्थना नमस्कारान् समर्पयामि महागणपति प्रसादं यजमानस्य शिरसा गृह्णीयात् सहस्र परमा देवी शतमूला शताङ्कुरा नमो गणेभ्यो गणपतिभ्यश्चवो नमः ॐ पुनराचम्या एवं विशिष्टे शुभेऽभ्युदयं गणे मुहूर्ते एवं ग्रहगुणविशेषण विशिष्टायां शुभदितौ अस्य श्री भगवतः देवदेवोत्तमे देवताः सार्वभौमे श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायके पुराणपुरुषोत्तमे वेदवेदान्तवेद्ये चतुर्दशभुवनादीश्वरे रक्षाचक्षणविचक्षणे सकलचराचरलोकेश्वरे भक्तजनसंरक्षके प्रणतपारिजाताजाः सङ्कल्पिता महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी परमेश्वरी भुवनेश्वरी ललितापराम्बायाः स्वरूपिणि श्री दुर्गादेवी शरण्णवरात्रोत्सवाख्ये कर्मणि चतुर्थदिवसा प्रदोषकाल पूजाङ्गतया ध्यान आवाहनादि षोडशोपचार पूजाञ्च करिष्ये हस्ते पुष्पाक्षतानि गृहीत्वा अञ्जलौ घटित्वा ध्यानम् खड्गं चक्रगदेषु चापपरिघान् शूलम्बुशुण्डीं शिरः शङ्खं सन्दधतीं करे स्त्रिनयनां सर्वाङ्गभूषामृता
नीलाश्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामस्तौ सविते हरो ममरजो हन्तुं मधुं कैटभम् अक्षरस्रक्परशुं गदेषु पुलिशं पद्मन्दनुष्कुण्डिकां दण्डं शक्तिमसिञ्च चर्म जलजं खण्डां सुराभाजनम् शूलं वाच सुदर्शने च ददति हस्तैः प्रसन्नानना शैलिभवद्दिनीमिहमः लक्ष्मीं सरोजस्थिताम् घण्टा शूलहलानि शङ्खमुसले चक्रं धनुस्सायकम् हस्ताब्जैर्दधतीं घनान्तविरस शीतां सुतुल्यप्रभाम् गौरीदेहसमुद्भवां त्रिजगदाम् आधारभूतां महां पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भालिदैत्यादिनीम् विद्युत्थामसवप्रभां बृहदधिस्कन्धस्थितां भीषणाम् कन्याभिकरबालकेटविलसदस्ताभिरासेविता हस्तैश्चक्रकदाशिकेटविशिकां चापम्बुणं तर्जनी बिभ्राणामनलात्मिकां शशिकरां दुर्गां त्रिनेत्रां भजे सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवि नमोऽस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुं दुर्गा देव्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थे रक्षणां समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तयोः गर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वः राम आवह जातवेदो लक्ष्मीमनपगामिनी हिरण्यं विन्देशं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी त्रिशला कां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ते मन्ये स्थिरां पद्मवर्णान्तामिह पह्वये श्रियं रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवचुष्टामुदारा पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुगन्तुमायान्तरायाश्च बाह्या अलक्ष्मी उपैतु मां देव सखः कीर्तिश्च मनिना सह दुर्भूतस्मिराश्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शक्तिपासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निन्नुत मे गृहात् गन्धद्वारान् दुरादर्शां नित्यपुष्टां करिष्येम् ईश्वरेकं सर्वभूतानां तामिहो भक्वये श्रियम् मनसः काममापोतिं वाचः सत्यवशेमहे शूनां रूपमन्नस्तमये श्रीश्रयमायशः कर्दमेन प्रजाभूतां मजि सम्भव कर्दमः श्रियं वासय मे कुले मातरं पद्मवालिनी आपस्रजन्तु स्निग्धानि चिक्ली तव समे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आद्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वः आद्रां यः करिणीं यष्टिं पिङ्गळां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वः तां महावः जातवेदो लक्ष्मीवनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहं यस्तुते प्रियतो भूत्वा जुहुजादात्यमन्वहं श्रियं पञ्चदशश्चञ्च श्रीकामस्ततदन्त्यमे आनन्दः कर्दमश्चैव चित्रे
ಏತಗಿ ವಿಶ್ರುತಾ ಸ್ವಯಂ ಪುತ್ರ ಸ್ವಯಂ ಶ್ರೀರೇವಿ ದೇವತಾ ಆರನೇ ಪದ್ಮ ಊರು ಪದ್ಮಾಕ್ಷೇ ಪದ್ಮ ಸಂಭವೇ ಭಜಸ್ವ ಪದ್ಮಾಕ್ಷೇನ ಸೌಖ್ಯಂ ಲಭಾಮ್ಯಹಂ ಅಶ್ವದಾದಿ ಚಕೋದಾದಿ ಧನದಾದಿ ಮಹಾಧನೇ ಧನಮ್ಯೇ ದ್ವಿಜದಾಂ ದೇವಿ ಸರ್ವಕಾಮಾರ್ಥ ಸಿದ್ಧಯೇ ಪುತ್ರ ಪೌತ್ರ ಧನಂ ಧಾನ್ಯಂ ಹಸ್ತ್ಯಶ್ವಾಜಾಭಿ ಗೋರಥಂ ಜ್ಞಾನಾಂ ಭವತಿ ಮಾತಾ ಆಯುಷ್ಮಂತಂ ಕರೋತು ಮಾ ಚಂದ್ರಭಾಂ ಲಕ್ಷ್ಮೀಮೀಶಾನಾಂ ಸೂರ್ಯಭಾಂ ಶ್ರೀಯಮೇಶ್ವರೇ ಚಂದ್ರ ಸೂರ್ಯಾಗ್ನಿ ಸರ್ವಾಭಾಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಮುಪಾಸ್ಮಹೇ ಧನಮಗ್ನಿರ್ಧನಂ ವಾಯುರ್ಧನಂ ಸೂರ್ಯೋಧನಂ ವಸುಃ ಧನಮಿಂದ್ರ ಗೃಹಸ್ಥ ನಿರ್ವರಣಂ ಧನಮಶ್ನುತೇ ವೈನತೇಯ ಸೋಮಂ ಪಿಬ ಸೋಮಂ ಪಿಬತು ವೃತ್ರಃ ಸೋಮಂ ಧನಸ್ಯ ಸೋಮಿನೋ ಮಹ್ಯಂ ದದಾತು ಸೋಮಿನೀ ಕ್ರೋಧೋ ನ ಚ ಮಾತ್ಸರ್ಯಂ ನ ಲೋಭೋ ನ ಶುಭಾಮತಿಃ ಭವಂತಿ ಕೃತಪುಣ್ಯಾನಾಂ ಭಕ್ತಾನಾಂ ಶ್ರೀಸೂಕ್ತಂ ಜಪೇತ್ಸದಾ ವರ್ಷಂ ತುತೆ ವಿಭಾವರಿ ದಿವೋ ಅಭ್ರಸ್ಯ ವಿದ್ಯುತಃ ರೋಹಂತ ಸರ್ವಬೀಜಾನ್ಯಮಬ್ರಹ್ಮತ್ಯ ಶೋಧಿ ಪದ್ಮಪ್ರಿಯೇ ಪದ್ಮಿನಿ ಪದ್ಮಹಸ್ತೇ ಪದ್ಮಾಲಯೇ ಪದ್ಮದಲಾಯತಾಕ್ಷೇ ವಿಶ್ವಪ್ರಿಯೇ ವಿಷ್ಣುಮನೋನುಕೂಲೇ ತತ್ಪಾದ ಪದ್ಮಂ ಮಯಿ ವ್ಯಾಸಾ ಪದ್ಮಾಸನಸ್ಥಾ ವಿಪುಲಕಟಿತಟೀ ಪದ್ಮಪತ್ರಾಯತಾಕ್ಷೇ ಗಂಭೀರಾವರ್ತನಾಭಿಧನಭರಣಮಿತಾ ಶುಭ್ರವಸ್ತೋತ್ತರೀಯಾ ಲಕ್ಷ್ಮೀರ್ದಿವ್ಯೈರ್ಗಜೇಂದ್ರಿಯೈರ್ಮಣಿಗಣಖಚಿತೈಃ ಸ್ನಾಪಿತಾ ಹೇಮಕುಂಭೈಃ ಸಾ ಪದ್ಮಹಸ್ತಾ ಮಮ ವಸತು ಗೃಹೇ ಸರ್ವಮಾಂಗಲ್ಯಯುಕ್ತಾ ಲಕ್ಷ್ಮೀಂ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯಾಂ ಶ್ರೀರಂಗಧಾಮೇಶ್ವರೀಂ ದಾಸೀಭೂತ ಸಮಸ್ತ ದೇವ ವನಿತಾಂ ಲೋಕೈಕದೀಪಾಂ ಪುರಾ ಮನ್ಮಂದಕಟಾಕ್ಷಲಗ್ಧ ವಿಭವ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರಾಂ ತ್ರೈಲೋಕ್ಯಕುಟುಂಬಿನೀಂ ಸರಸಿಜಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾ ಸಿದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀರ್ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ವರಲಕ್ಷ್ಮೀಷ್ಟ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ವರಾಂಕುಶೋಪಾಶಮಭೇತಿ ಮುದ್ರಾಂ ಕರೈರ್ವಹಂತೀಂ ಕಮಲಾಸನಸ್ಥಾ ಕೋಟಿಪ್ರತಿಭಾಂದ್ರನೇತ್ರಾಂ ಭಜೇಹ ಮಾಂ ಜಗದೀಶ್ವರೀ ತಾ ಸರ್ವಮಂಗಲಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ಗೌರೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಸಂತು ಮಿವತಿತ ಮುನಾ ಪುನಂತೋ ಯತ್ರ ತೇ ರಾಮನಸಾ ವಾಚ ಮಕ್ರತಾ ಸಖ್ಯಾನಿ ಜಾನತೆ ಭದ್ರೇಶಾನ್ ಲಕ್ಷ್ಮೀರ್ನಿಹಿತಾಧಿವಾಚಿ ಪ್ರಣೋ ದೇವಿ ಸರಸ್ವತಿ ವಾಜಭಿರ್ವಾಜನೇಪತಿ ನಾಮ ಮಿತ್ರಿಯವತ್ ಗೌರೀ ವಿಮಾಯ ಸಲೀಲಾನಿ ತಕ್ಷತ್ಯೇಕಪದೆ ದ್ವಿಪದೆ ಸಾ ಚತುಷ್ಪದೆ ಅಷ್ಟಾಪದೆ ನವಪದೆ ಬಭೂಷಿ ಸಹಸ್ರಾಕ್ಷರ ಪರಮೇಭ್ಯೋಮನ್ ಓಂ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೇ ವಿಷ್ಣುಪತ್ನೈ ಚ ಧೀಮಹೇ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಚೋದಯಾತ್ ವಾಗ್ದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೇ ಬ್ರಹ್ಮಪತ್ನೈ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋ ವಾಣೀ ಪ್ರಚೋದಯಾತ್ ಕಾರ್ಯಾಜನಾ ಚ ವಿದ್ಮಹೇ ಕನ್ಯಾಕುಮಾರಿ ಧೀಮಹಿ ತನ್ನೋ ದುರ್ಗಿಃ ಪ್ರಚೋದಯಾತ್ ಮಹಾಕಾಳೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಬಾಲಾ ತ್ರಿಪುರಸುಂದರೀ ರಾಜರಾಜೇಶ್ವರೀ ಸೌಭಾಗ್ಯ ವಿದ್ಯಾ ಶ್ರೀಲಲಿತಾ ಪರಾಂಬಾಯಾಃ ಸ್ವರೂಪಿಣಿ ದುರ್ಗಾ ದೇವ್ಯೈ ನಮಃ ಅಭಿಷೇಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಭಿಷೇಕ ಸ್ನಾನಾಂತರ ಶುದ್ಧೋರಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶುದ್ಧಾಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಭಿವಸ್ತ್ರಾಸುಮಾನ್ಯರ್ಷಾಭಿರೇನೋ ಸುಖಾ ಪೂಯಮಾನಃ ಚಂದ್ರಾವರ್ತವೇನೋ ಹಿರಣ್ಯಾಭ್ಯಶ್ವಾಂಗತಿರೋ ದೇವ ಸೋಮ ವಸ್ತ್ರಾರ್ಥೇ ಕಾರ್ಪಾಸವಸ್ತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ಓಮಿನ್ನೋಪವೀತಂ ಪರಮಂ ಪವಿತ್ರಂ ಪ್ರಜಾಪತೇರೇತ್ ಸಹಜಂ ಪುರಸ್ತಾತ್ ಆಯುಷ್ಯಮಪ್ರಿಯಂ ಪ್ರತಿಮುಂಚ ಶುದ್ಧಯ್ಯಜ್ಞೋಪವೀತಂ ಬಲಮಸ್ತು ತೇಜಃ ಉಪವೀತಾರ್ಥಂ ಅಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಗಂಧದ್ವಾರಾನ್ ದುರಾದರ್ಶಾನ್ ನಿತ್ಯಪುಷ್ಟಾನ್ ಕರೀಷಿಣೀ ಈಶ್ವರೇಕುಂ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಮಿಹೋಪಕ್ವಯೇ ಶ್ರಿಯಂ ಶ್ರೀಗಂಧಾನ್ ಧಾರಯಾಮಿ ಓಮಹಿರಿವ ಭೋಗೈಃ ಪರ್ಯೇತಿ ಬಾಹುಂಜಾಜಾಹೇತಿಂ ಪರಿಬಾಧಮಾನಃ ವಿಶ್ವಾವೀರಾಣಿ ವಿದ್ವಾನ್ ಕುಮಾನ್ ಕುಮಾಂಸಂ ಪರಿಪಾತು ವಿಶ್ವತಃ ಕುಂಭೋರ್ಯಾಸಿನಿ ವಾಲೀಯಾ ರಾಕಾಯ ಸರಸ್ವತೇ ರಾಣೀ ಬಹ್ವೂದಯೇ ವರುಣಾನೀ ಸ್ವಸ್ತಯೇ ಸುಮಂಗಲೇರಿಯಂ ಮಧೂರಿ ಮಾಗುಂ ಸಮೇಧ ಪಶ್ಯತ ಸೌಭಾಗ್ಯಮಸ್ಮೈ ತತ್ವಾಯಾಧಾಸ್ತಂ ವಿಪರೀತ ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯ ದ್ರವ್ಯಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ
पुष्पैश्च अक्षतैश्च पूजयामि। ॐ भवस्य देवस्य पत्न्यै नमः। ॐ शर्वस्य देवस्य पत्न्यै नमः। ॐ ईशानस्य देवस्य पत्न्यै नमः। ॐ पशुपते देवस्य पत्न्यै नमः। ॐ रुद्रस्य देवस्य पत्न्यै नमः। ॐ उग्रस्य देवस्य पत्न्यै नमः। ॐ भीमस्य देवस्य पत्न्यै नमः। महतो देवस्य पत्न्यै नमः। ॐ दुर्गाय नमः। ॐ शिवाय नमः। ॐ महालक्ष्म्यै नमः। ॐ महागौर्यै नमः। ॐ चण्डिकायै नमः। ॐ सर्वज्ञायै नमः। ॐ सर्वलोकेशाय नमः। ॐ सर्वकर्मफलप्रदाय नमः। ॐ सर्वतीर्थमयाय नमः। ॐ पुण्याय नमः। ॐ देवयोनये नमः। ॐ अयोनिजाय नमः। ॐ भूमिजाय नमः। ॐ निर्गुणाय नमः। ॐ आधारशक्त्यै नमः। ॐ अनीश्वर्यै नमः। ॐ निर्गुणाय नमः। ॐ निरहङ्काराय नमः। ॐ सर्वकर्मविमर्थिन्यै नमः। ॐ सर्वलोकप्रियाय नमः। ॐ वाण्यै नमः। ॐ सर्वविद्यादिदेवताय नमः। ॐ पार्वत्यै नमः। ॐ देवमात्रे नमः। ॐ मनीषाय नमः। ॐ वीर्यवासिन्यै नमः। ॐ तेजोवत्ये नमः। ॐ महामात्रे नमः। ॐ कोटिसूर्यसमप्रभाय नमः। ॐ देवताय नमः। ॐ वह्निरूपाय नमः। ॐ सरोजाय नमः। ॐ वर्णरूपिण्ये नमः। ॐ गुणाश्रयाय नमः। ॐ गुणमध्याय नमः। ॐ गुणत्रयवर्जिताय नमः। ॐ कर्मज्ञानप्रदाय नमः। ॐ कान्ताय नमः। ॐ सर्वसंहारकारिण्ये नमः। ॐ धर्मज्ञानाय नमः। ॐ धर्मनिष्ठाय नमः। ॐ सर्वकर्मविवर्जिताय नमः। ॐ कामाक्षये नमः। ॐ कामसंहर्त्रये नमः। ॐ कामक्रोधविवर्जिताय नमः। ॐ शाङ्कर्ये नमः। ॐ शम्भवे नमः। ॐ शान्ताय नमः। ॐ चन्द्रसूर्यलोचनाय नमः। ॐ सुजयाय नमः। ॐ जयभूमिष्ठाय नमः। ॐ जाह्नवे नमः। ॐ जनपूजिताय नमः। ॐ शास्त्राय नमः। ॐ शास्त्रमयाय नमः। ॐ नित्याय नमः। ॐ शुभाय नमः। ॐ चन्द्रार्कमस्तकाय नमः। ॐ भारत्ये नमः। ॐ ब्राह्मर्ये नमः। ॐ कल्पाय नमः। ॐ करार्ये नमः। ॐ कृष्णपिङ्गलाय नमः। ॐ ब्रह्मे नमः। ॐ नारायणे नमः। ॐ रौद्रे नमः। ॐ चन्द्रामतप्रवृताय नमः। ॐ ज्येष्ठाय नमः। ॐ इन्दिराय नमः। ॐ महामायाय नमः। ॐ जगत्कृष्ट्याधिकारिण्ये नमः। ॐ ब्रह्माण्डगोलसंस्थानाय नमः। ॐ कामिन्ये नमः। ॐ कमलालयाय नमः। ॐ कात्यायन्ये नमः। ॐ करातीताय नमः। ॐ कालसंहारकारिण्ये नमः। ॐ योगनिष्ठाय नमः। ॐ योगिगम्याय नमः। ॐ योगधेयाय नमः। ॐ तपस्विन्ये नमः। ॐ ज्ञानरूपाय नमः। ॐ निराकाराय नमः। ॐ भक्ताभीष्टफलप्रदाय नमः। ॐ भूतात्मिकाय नमः। ॐ भूतमात्रे नमः। ॐ भूतेशाय नमः। ॐ भूतदारिण्ये नमः। ॐ षडाधारादिवर्तिन्ये नमः। ॐ स्वदानार्यमध्यगत्याय नमः। ॐ मोहिताय नमः। ॐ अंशुभवाय नमः। ॐ शुभ्राय नमः। ॐ सूक्ष्माय नमः। ॐ स्मात्राय नमः। ॐ निरानसाय नमः। ॐ निम्नगाये नमः। ॐ नीलसङ्काशाय नमः। ॐ नित्यानन्दाय नमः। ॐ हराय नमः। ॐ पराय नमः। ॐ सर्वज्ञानप्रदाय नमः। ॐ आनन्दाय नमः। ॐ सत्याय नमः। ॐ दुर्लभरूपिणे नमः। ॐ सरस्वत्ये नमः। ॐ सर्वगताय नमः। ॐ सर्वाभीष्टप्रदाये नमः। धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आजमयेयं समर्पयामि। Thank you.
महाकाली महालक्ष्मी महासरस्वते नमः नानाविधा ऋतुकालोद्भव पत्रपुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि ओम वनस्पत्योर्भवे दिव्यैर्नानागन्धैः सुसंमिदम् साच्यं त्रिपत्तिसंयुक्तं वह्निराजोदितं प्रियं सुहानमङ्गलं दीपं त्रैलोक्यतिविरामः देवाय परमात्मने साक्षात्थापनदीमन्तर्पयामि ध्रुवदीपानन्दं शुद्ध आचमणीयं समर्पयामि नैवेद्यं नैवेद्यं शुद्धसोपेतं फललड्डुकसंयुतम् आहारं भक्षभोज्यञ्च नैवेद्यं प्रतिगृह्यतां प्रोक्ष्य परिशिष्य आसाद्य कतन्ता सत्येन वरिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्येवदकपाणिं समर्पयामि अमृतार्थानमुत्तरापोचनं समर्पयामि हस्तौ पादौ मुखं प्रक्षालयामि लोद्वर्तनार्थे श्रीचन्दनं समर्पयामि पूगीफलैश्च कर्पूर्यै नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतारण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोन्नपुण्यफलतमतशान्तिं प्रयच्छ मे ताम्बूलसहितहिरण्यमुद्रदक्षिणान् समर्पयामि नीराजनम् ॐ हिरण्यपात्रं मथो पूर्णं ददाति व्योसानेति एकधा ब्रह्मण उपहरते एकदेव यजमान आयुस्तेजो दधाति अंधकार गुणो
తల్లి మాటకై తండ్రిని ఎదిరించిన కనుడవు నీవయ్యా. తల్లి మాటకై తండ్రిని ఎదిరించిన కనుడవు నీవయ్యా. Yeah.
मां सरोजर पान मदन रूप रंजनी मध्य मां सरोजर पान मदन रूप रंजनी सत्य सगुण संपूर्ण सर्वशक्ति दारिणी जय जय मंगलम भुजे दिव्य मति मागत से चरणी नमो
जय बोलो दुर्गा माता की। अष्टभुजा
ऋषश्च दस्रः एवं विद्वा नमृत इह भवति आर्यपुन्द्रायणाय विद्यते येन ऋग्नमयदन्तदेवाः धर्माणि प्रथमान्यासन्न पूर्वे साध्याः सन्ति देवाशीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणगुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति हरिम् विश्वस्यात्मेश्वरपुंसाश्वतपुं शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परम् ब्रह्म तत्त्वम् नारायण परः नारायण परो ध्याताध्यानम् नारायण परः किञ्चित् जगत् सर्वम् दृश्यते श्रूयते पिबा अनन्तमव्ययम् कविपुं समुद्रेऽन्तम् विश्वशम्भुवम् पद्मकोशप्रतिकाशकम् हृदयम् चाप्यधोमुखम् अधो निष्ठावितस्यान्तेनाभ्यामुपरि तिष्ठति कालमालाकुलम् भाति विश्वस्यायतनम् महते नन्दनमुं शिराभिस्तुलम् भत्या कोशसन्निभम् तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचर्विश्वतो मुखः भुक्तिभयम् तिष्ठन्नाहारमजनः कविः श्रियकोर्ध्वमदशायैरस्मयस्य सदन्तता प्रापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनीयो ध्वाभ्यवस्थितः हरिसेन्द्र सोऽक्षर परमस्वरा ब्रह्म तद्वायुः तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः तत्सरति भूतेषु गुहायाम् विश्वमूर्तिषु यज्ञस्त्वम् वषट्कारस्त्वमिन्द्रस्त्वमो रुद्रस्त्वम् विष्णुस्त्वम् ब्रह्मत्वम् प्रजापतिः मन्दनापापोद्योतिरसामृतम् ब्रह्मभूर्भुवस्वरोपाम् पुष्पम् वेद आयतनवान् भवति ओ वै च
ఆకాశ ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాది వా అపామాయతనం ఆయతనవాన్ భవతి నక్షత్రాణాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణాం ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద రూపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఓం సునామం ప్రతిష్ఠితాం వేద విష్ణోర్బలమాహోం పరాయణం ఏవో యద్ధారయద్దేవాదశీ విష్ణోర్బలమాహోరాయద్దేవాదేవాష్ణోరేకముత్తమం ఆదనుష్మప్రదనుష్మా చంద్రవర్ణానాపుమాన సిద్ధగుం సూర్యగతం చంద్రమచేరసంకృతిరాజంజనయాద్రముచ్యతేమహాక్షమహాదేవస్యీమహేన్నో రుద్ర ప్రచోదయాయ విద్మహే మహాదేవాయ నో రుద్ర ప్రచోదయాయ విద్మహే వక్రతుండాయ ధీమహి నో దంది ప్రచోదయాయ విద్మహే చక్రతుండాయ ధీమహి నో నంది ప్రచోదయాయ విద్మహే మహాసేనాయ ధీమహి నశన్ముఖ ప్రచోదయాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి నో గరుడ ప్రచోదయాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి విద్మహే వాసుదేవాయ ధీమహి నో విష్ణు ప్రచోదయాయ విద్మహే తీక్ష్ణరక్షాయ ధీమహి నో నారసింహ ప్రచోదయాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి నో ఆదిత్య ప్రచోదయాశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి నో అగ్ని ప్రచోదయాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి నో దుర్గి ప్రచోదయాసహస్రవరమాదేవి శతమూలాశకాంకురాగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని పరుషపరిషపరిమానో దూర్వే ప్రథము సహస్రేణ శతేన శతేన ప్రథమోసి సహస్రేణ విరోహసి స్యాస్తే దేవేష్టకే విధేమ హవిషామయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర తిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే ృతే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాపి మంత్రిత ప్రతిష్ఠితం ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణత ప్రత్యేకే అయాహతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం నిధన పతయే నమః నిధన పరాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః
Man.
हे वासुदेवाय धीमहि नमो विष्णु प्रचोदयात् महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि नमो लक्ष्मी प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि नमो ब्रह्म प्रचोदयात् विद्महे ब्रह्मपत्ने च धीमहि नमो वाणे प्रचोदयात् सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि नमो रुद्रः प्रचोदयात् वात्स्यायनाय विद्महे कन्याकुमारि धीमहि नमो दुर्गे प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः भावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष जगदीश्वरी दुर्गादेव्यै नमः आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि पुनः पूजां च करिष्ये चित्रमाच्छादयामि शापराभ्यां वेदयामि यज्ञं दर्शयामि तं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि व्याघ्रानारोहयामि सिंहानारोहयामि भक्तिपचार वेदोपचार शास्त्रोपचार पूजा समर्पयामि यज्ञस्मृत्यानि नाम व्यातम पूजा क्रियादिषु मौनम् सम्पूर्णताम् याति सद्यो वन्दे तमच्युतम् मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् परमेश्वरे पूजितम् मया देवि परिपूर्णम् ततस्तु मे श्रीदेवी शरण्णवरात्रोत्सवान्तर्गत चतुर्थ दिवस प्रदोषकाल पूजनेन भगवान् भगवती सर्वात्मकः सर्वं श्री कर्मांग देवता दिव्या शरणारविन्दार्पणमस्तु देवदेवोत्तमे भवभरा देवता सार्वभौमे भवभरा श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायके भवभरा रक्षाधिक्षण विलक्षणे भवभरा चराचर लोकेश्वरे भवभरा सनातन संरक्षके भवभरा कल्पित देवी शरण्णवरात्रोत्सवाख्ये कर्मणि चतुर्थ दिवस सायंकाल पूजांगतया चतुर्वेद प्रिय चतुर्वेद पारायण सेवावधारय येषां प्रथमतः ऋग्वेदमवधारय ॐ अग्निमेन प्रोहितं यज्ञस्य देवमृत्तिकम् होतारं रत्नधानामम् ॐ वा अत्यावल्कूपूर्भूताद्यादूतो नमस्वान आयो अर्वांग सत्यावर्त प्रेष्ठाप्यथाथो अस्य मन्मन्न अरं मे गन्तं हमानायास्मै द्रोणानायथा पिबाथो अन्धाः परिहत्यद्वर्तिर्याथो ऋषो न यत्परो नान्तारस्तु तुर्याद अकारिवाबन्धाथो वरीमन्नस्तारिवर्भिस्तु प्रायणतामम् उत्थानहस्तो वयुर्वबन्धवान्नक्षन्तो अद्रायाञ्जन् ऊर्ध्व वामग्निरद्धरे स्वस्थात्मरात्रेति जूर्णिनी कृताचीत् प्रभोता भूर्तमाना पुरानो युक्तयो न सत्याहवीमन् अधिष्ठिये दूहिता तूर्यत्यरथम् तस्थौ गुरुभुजा शतोदिम्
प्रमायाभिर्मायिना भूतमत्तनरा ऋतुजिनी मन्यज्ञियानाम् ॐ स्वस्ति ऋग्वेदपारायणानन्तरम् यजुर्वेद प्रिये यजुर्वेद पारायण श्रेष्ठतमाय कर्मणाप्यायुद्धमग्निया देव भागमूर्जस्वदेवयस्वदेवदावती रणमीवायक्ष्मानावस्थेन ईशतमाघटगुङ्गारुद्रस्य ृत्योर्मुक्षेमृतायजामहे यजामहे त्रयम्बकं त्रयम्बकं यजामहे सुगन्धिकं सुगन्धिं यजामहे त्रयम्बकं त्रयम्बकं यजामहे सुगन्धिं त्रयम्बकमित्रे अम्बकं यजामहे सुगन्धिकं सुगन्धिं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पुष्टिवर्धनं सुगन्धिं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं 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 सुगन्धिं सुगन्धिं पुष्टिवर्धनं सुगन्धिमिति सुगन्धिं पुष्टिवर्धनमिति पुष्टि वर्धनम् उर्वारुकमिवेवोर्वारुकमुर्वारुकमिव बन्धनान् बन्धनादिवेवोर्वारुकमिव बन्धनात् बन्धनात् बन्धनादिवेव बन्धनान् मृत्योर्मृत्योर्बन्धनादिवेव बन्धनान् प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न
प्रमदितव्यम् देवपितृकार्याभ्यां प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्येन मध्यानि कर्माणि तानि सेवितव्यानि न इतराणि ॐ स्वस्ति उपनिषत् पारायणानन्तरम् रामायण प्रिया रामायण प्रिये रामायण सेवावधारय आदौ राम तपोवनादिगमनम् हत्वा मृगम् काञ्चनम् वैदेहे हरणम् जटायु मरणम् सुग्रीव सम्भाषणम् वामे निग्रहणम् समुद्रतरणम् लङ्कापुरे दाहनौ पश्चात् रावणकुम्भकर्णहननम् एतद् रामायणौ ॐ स्वस्ति महाभारतमवधारय आदौ पाण्डवधार्तराष्ट्रजननम् लाक्षागृहे दाहनम् ज्योतश्रीहरणम् मणे विहरणम् मास्यालये मर्दनम् लीलार्को ग्रहणम् रणेश विनयम् सन्धिक्रिया जृम्भणम् पश्चात् भीष्म सुयोधना विहरणम् एतम् महाभारतम् ॐ स्वस्ति भगवद्गीत प्रिये भगवद्गीत सेवामवधारय यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहं శ్రీకృష్ణ భగవానుడు అర్జునితో ఇలా పలికెను ఓ భారత వంశీయుడా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధరణిపై ధర్మమునకు హాని కలుగునో మరియు ధరణిపై అధర్మమును వృద్ధి నొందునో ఆ సమయం శ్రీకృష్ణ భగవానుడు అవతరించునని అర్జునితో పలికెను ॐ स्वस्ति भागवत ज्योतिष्य प्रिये ज्योतिष्य सेवामवधारय तिष्ठी शार्वरी नाम संवत्सरे दक्षिणायने शरद ऋतु द्विजाश्वीज मासे शुक्ल पक्षे अदा विनायक चौथ्याम अध्यवासरा अध्य भौमवासरे ज्येष्ठा नक्षत्रे शुभ योगे శుభకర్ణ స్వస్తి దుర్గాదేవి భక్తులకు తెలియజేయనగా ఈ 5 రోజుల నవరాత్రాలు రేపటి కల్లే ప్రారంభమవుతున్నవి తర్వాత 3 రోజులు త్రిరాత్రి ఉత్సవాలు శుక్రవారం కల్లే ప్రారంభమవును తర్వాత నవమి పూజలు శనివారము రాత్రి చేసుకోగలరు తర్వాత 20 నాడు విజయదశమి జరుపుకోగలరు స్వస్తి భాగవత సేవామవధారయ వాలిన భక్తి మృత్యుద నవారిత తాండవ కేళికిన్ దయా శాలికి శూలికిన్ శిఖరి జాంక పద్మ మయూఖ మాలికిన్ బాలశాంక మౌళికి గపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుందేసుతాన్వాలనం ఏతద్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం సదా సేవ్య శ్రీమద్భాగవత కథా సదా యస్యాశ్రవణ మాత్రేణ హరిచిత్తం శ్రమః హరిచిత్తం సమాశ్రయేత్ భాగవతం గ్రంథము భూమిపైన ఉత్కృష్టమైనటువంటి మహాపురాణమని ఎందుకు చెప్పబడింది అంటే పరీక్షిత్తు మహారాజుకు శుకయోగీంద్రుడు భాగవతం తెలియజేసేటప్పుడు దేవతలందరూ అక్కడికి వచ్చారట
పరీక్షిత్తుకు చెప్పేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ భాగవత మహత్యాన్ని విని దేవతలందరూ అమృత కలశాన్ని అట్లాగే నాలుగు వేదములను భాగవతాన్ని వదిలిపెట్టి మిగిలిన 17 పురాణములను ఇవన్నిటినీ శుకయోగీంద్రుడికిచ్చి అయ్యా ఇవన్నీ నువ్వు ఉంచుకో ఒక్క భాగవత గ్రంథం మాకు ఇచ్చి వెయ్యు అన్నారట దేవతలందరూ. శుకయోగీంద్రుడు ఒక తక్కెడను తీసుకొని వచ్చి భాగవత గ్రంథాన్ని ఒకవైపు 17 మిగతా పురాణాలు ఒకవైపు 4 వేదాలు అమృత కలశము ఒకవైపు తక్కెడను సరితూగితే భాగవత గ్రంథమే కిందికి దూకిందట. అందుకని ఈ సృష్టి లోపల భాగవత గ్రంథానికి మించినటువంటి గ్రంథము ఇంకొకటి లేదు, ఆ పురాణమునకు మించినటువంటి పురాణం లేదు. అందుకనే వేదవ్యాసుడు ఏం చెప్పాడు అంటే సదా సేవ్య ఎప్పుడూ భాగవతాన్ని సేవించాలి. శ్రీమద్ భాగవత కథ యస్య శ్రవణ మాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్. ఈ భాగవతాన్ని మనం వింటే ఏమవుతుంది, సదా సేవ్య ఎప్పుడూ వింటూ ఉంటే హరిచిత్తము ఎన్నటికో ఒక్కనాటికి ఆ హరిపాద పద్మముల మీద మన మనస్సు లగ్నం అవుతుందట. ఎన్నటికో ఒకనాటికి భగవంతుడి యందు మన భక్తి కుదురుతుందట. మనము ఎప్పుడూ మన సాంసారిక జీవితంలో తిరుగుతూ ఐహిక సుఖాల గురించి పాకులాడుతూ ఉన్నాం, భగవంతుడి గురించి తపన చెందేటువంటి సమయం మనకు లేకుండా ఉన్నది. అలాంటి సమయంలో భాగవత గ్రంథాన్ని తలుచుకుంటే చాలు, సదా సేవ్య ఎప్పుడూ భాగవతం అని అంటే చాలట మనమందరం కూడా బాగవుతామని మనకు భాగవత గ్రంథం చెబుతూ ఉన్నది. కాబట్టి భాగవతంలో ఉన్నటువంటి ఆ హరినామ సంకీర్తనను తప్పనిసరిగా చేయాలి. ఎందుకు చేయాలో కూడా మనకు భాగవతం చెబుతూ ఉన్నది. కాలక్షేపో న కర్తవ్య క్షీణమాయుర్దినే దినే దేహస్య పతనం వీక్ష్యం కర్తవ్యం హరి కీర్తనం. అనవసరంగా కాలక్షేపాన్ని చేస్తూ పోతే మనం అందరం కూడా ప్రతి సంవత్సరము నా పుట్టినరోజు అని బాగా సంకల్పోదుకుంటూ ఉన్నాం. పుట్టినరోజును ఎన్ని కలిస్తే అంత ఆయుక్షీణమవుతుందని మాత్రం గమనించడం లేదు. వాస్తవంగా పుట్టినరోజు అంటే సంతోషం జరుపుకుంటూ ఉన్నాం, కానీ 30 ఏళ్ళు పూర్తి చేసి 31వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేను ఈ 30 ఏళ్లలో ఎన్నిసార్లు భగవంతుణ్ణి కీర్తించాలన్న ఆలోచన మనకు లేదు. ఆ ఆలోచన వెనక్కి వెళితే ఎంత సమయాన్ని మనం వృధా చేశామో మనకు తెలుస్తూ ఉన్నది. అందుకనే కాలక్షేపో న కర్తవ్యం, అనవసరమైనటువంటి కాలక్షేపాన్ని చేసి మన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. మరి మన ఆయుష్ను వృద్ధి పొందించుకోవాలి అంటే, భగవత్ సాన్నిధ్యాన్ని మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనకు భాగవతం ఏం చెప్పిందంటే దేహస్య పతనం వీక్ష్యం కర్తవ్యం హరి కీర్తనం. మనందరికీ తెలుసు ఈ దేహము రోజు రోజుకు పతనం అయ్యిపోయేటువంటిది. ఎప్పుడు ఎవరు ఎట్లా వెళ్ళిపోతారో తెలియదు. బాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరో క్షణంలో ఉంటాడో లేదో తెలియదు. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఆయుష్ మనకి ఎట్లా నిర్ణయించాడో మనకెవరికీ తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరి చేతిలో లేదు కదా. అందుకని కర్తవ్యం హరి కీర్తనం, నిరంతరము ఆ హరినామ సంకీర్తనను మాత్రం చేస్తే మనకు భగవంతుడి యందు మనకు ధ్యానం కలుగుతుంది. ఒక ఊళ్ళో మనమందరం కూడా చాలా అనుకుంటాం, నేను చాలా రోజుల నుండి భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నాను, భగవత్ కైంకర్యంలోనే ఉన్నాను, అయినా భగవంతుడు నాకేమి ఇవ్వలేదన్న ఒక నిర్లిప్తమైనటువంటి హృదయంలో ఉంటాం. కానీ భగవానుడు మనకు ఇచ్చే ముందు నీవు ఇతరులకు ఏమిచ్చావో అనేటువంటి యోగ్యతను చూస్తాడు. నీవు భగవానుడికి ఏమిచ్చావు అనేటువంటి యోగ్యతను చూస్తాడు మనకు. అందుకనే పెద్దలు ఏం చెప్పారు అంటే సూది మునంతైనా నువ్వు దానం చేసావట్రా,
సూది సూదినైనా దానం చేస్తే నీకు అఖండమైనటువంటి సంపద భగవానుడు ఇస్తాడు అంటారు. ఒక ఊళ్ళో ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారట. వారిలో ఇద్దరు పేర్లు నరేష్ అని మహేష్ అని ఇద్దరు ఉన్నారు. నరేషు మహేషుడు ఇద్దరు ఏదో కథలో ఏదో పేర్లు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. నరేషు మహేషులు ఇద్దరు బాగా ధనవంతులై ఉన్నారట, అఖండమైనటువంటి కీర్తి సంపదలు కలిగి ఉన్నాయట, ఐశ్వర్యవంతులుగా ఉన్నారట. వారిలో మూడో వారి పేరు ఆనందు. ఈ ఆనందు పాపం ఏది ముట్టినా వారికి ఏది అచ్చొచ్చేది కాదు. ధనం ఎప్పుడూ వ్యర్థమైపోతూ ఉండేది, ఏ వ్యాపారం చేసినా పాపం నష్టపోతూ ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు ప్రాణ స్నేహితులు కాబట్టి ఈ మొదటి ఇద్దరు అనుకున్నారట, ఒరే మన స్నేహితుడు కదా, వాణ్ణి బాగా పైకి తీసుకొద్దాం, మన ఇద్దరం వాడికి ఆర్థికమైనటువంటి సహాయం చేద్దాము అనుకున్నారట. అనుకొని వీళ్ళిద్దరు కూడబలుకున్నారట, ఒరే నువ్వు డబ్బులు మొదలిస్తావా నేనిస్తానా, మన ఇద్దరిలో ఎవరో ఒకరం ముందు ఇద్దాం, నా డబ్బులతో వాడు పైకి వస్తాడా నీ డబ్బులతో పైకి వస్తాడా చూద్దాము అన్నారట. మొదటి వాడు పిలిచాడట వాడిని. పిలిచి ఒరే ఇదిగో ఈ 200 బంగారు నాణాలు నీకు ఇస్తున్నా, ఈ 200 బంగారు నాణాలతో నీవు చక్కగా ఏదైనా వ్యాపారం చేసుకుని నీ యొక్క జీవితాన్ని వృద్ధి పొందించుకోవాలి. మొదటి వాడు నరేష్ వాడికి డబ్బులు ఇచ్చాడట, నాణాలు ఇచ్చాడు. ఆనందపడ్డాడు, స్నేహితుడు ఇచ్చిన తర్వాత ఆనందపడ్డాడు. వాటిని ఒక ఆకుపచ్చని ఖండువాలో మూటలాగా కట్టుకొని భుజం మీద వేసుకొని ఇంటి వైపుకు వెళుతూ ఉన్నాడట. ఆకాశంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గద్ద ఆకుపచ్చని ఖండువాకున్న ఆ చిన్న మూటను చూసి రామచిలుక అనుకుని ఆ మూటను కాస్త కాళ్ళతో పట్టుకొని పైకి వెళ్ళిపోయిందట. అయితే చూడండి, వాడికి వాడి స్నేహితుడిచ్చిన అది ప్రాప్తం లేదు, ఆ డబ్బులు అట్లా వెళ్ళిపోయాయి. కొన్ని రోజులు గడిచిపోయింది, ఈ మొదటి వాడు చూశాడు మళ్ళీ ఆనందు పరిస్థితి అట్లాగే ఉన్నది, వాడు ఏమీ వృద్ధిలోకి రాలేదు. ఒరే డబ్బులన్నీ ఏం చేసావురా, నీవు బాగా తిని తగిలేసినట్టున్నావు అని రెండో వాడు మళ్ళీ 200 బంగారు నాణాలను ఇచ్చాడట. సరే నా డబ్బులైనా నా డబ్బులతోనైనా నీవు వృద్ధిలోకి వస్తావేమో అని రెండో వాడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొదటిసారి గద్దెత్తుకుపోయిందని వాటిని బాగా జాగ్రత్తగా ఒక సంచిలో దోపుకొని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బంగారు నాణాలని అక్కడ ఇక్కడ పెడితే అవి ఎటైనా పోతాయి, వ్యాపారం ఏ వ్యాపారం చేయాలనో నాకు ఏది అచ్చి రావడం లేదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఇంట్లో ఒక మూలకు పాత తౌడు కుండ ఒకటి ఉంటే, తౌడు డబ్బా అంటే పనికిరాని చెత్త డబ్బా ఒకటి ఉంటే అట్టడుగులో అవన్నీ కూడా వేసేసి డబ్బా మూత పెట్టి రాత్రి నిద్రపోయాడట. నిద్రలో ఆలోచించాట ఏదో వ్యాపారం చేద్దాంలే అని. ఉదయమే తెల్లవారింది వీడి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్నాడు. తీర్చుకొని ఆ మూలకున్న డబ్బా కోసం వెళితే డబ్బా లేదు. వారి భార్యను అడిగారు, ఏమే ఈ మూలకు డబ్బా ఉండేది అంటే ముగ్గు కోసం వేసేసిన అన్నది. 200 నాణ్యాలు కాస్త ఆ ముగ్గు కోసం ముట్టిపోయినాయి. చూడండి, భగవానుడు మనకు అన్ని ఇచ్చి ఎన్ని ఇచ్చినా అవి మనకు ఎప్పుడు ఉపయోగపడాలనో అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. ఇక వీడి పరిస్థితి బాగా దుర్భరంగా మారిపోయింది. ఎంతటి దుర్భరంగా మారిపోయిందంటే వీడు వేసుకున్న చొక్కా కూడా చినిగిపోయిందట, కొత్త వస్త్రాలు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేడు. అట్లా కాలం గడుస్తూ ఉంటే మళ్ళా ఈ ఇద్దరు స్నేహితులు ఎదురైనారట. వారి పరిస్థితి చూశారు. చూసి, ఒరే నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా తాగి బాగా తిని బాగా తగిలేస్తున్నావు అని వాడి చొక్కా పరిస్థితిని చూసి వాళ్ళు ఏం చేశారట, సూదులు ఉన్నటువంటి ఒక సూదులు చిన్న నుంచి పెద్ద వరకు ఒక సెట్టుగా దొరుకుతుంది, అట్లాంటి ఒక సూదుల సెట్టును కొని ఇచ్చాడట వాడికి. ఒరే నీ చొక్కా అయినా కుట్టుకోరా చూడలేకపోతున్నాం ఈ అని సూదులు కొని ఇచ్చారట. ఇచ్చిన తర్వాత వీడు వెళ్ళాడు ఇంటికి, వెళ్ళి ఆ సూదితో చొక్కా కుట్టుకున్నాడు. కుట్టుకున్న తర్వాత వాడి ఇంటి పక్కనే ఒక బెస్తవాడు ఉన్నాడట. బెస్తవాడి యొక్క వల చినిగిపోతే వీళ్ళ ఇంటికి వచ్చి ఒక సూది ఇవ్వమని అడిగాడట. అడిగితే సరేలే అని చెప్పి ఆ సూదుల సెట్లో నుంచి ఒక సూదిని బెస్తవాడికి ఇచ్చాడు. ఆ బెస్తవాడు చక్కగా ఆ సూదితో ఆ వలను కుట్టాడు. వలను కుట్టిన తర్వాత వాడు చేపల వేటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చక్కగా నదిలో అనేక చేపలను పట్టి
శోధించినటువంటి ఆ యొక్క మర్యాద చేత వీడికి కూడా ఒక అద్భుతమైనటువంటి చేపను వాడికి ఇచ్చాట ఆ ఆనందుకు. ఇచ్చిన తర్వాత సరే ఇచ్చారులే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంకేముంది, చేపను పులుసు చేద్దామనుకున్నది ఆ సాధ్వి. దాన్ని కోసిన తర్వాత చేప పొట్టలో ఇంతలా ఒక రాయి ఒకటి బయటపడిందట. ఇదేం రాయో అనుకున్నాడు. పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చాట. ఇచ్చిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు రాయి చేత. అది చేప కడుపులో ఉన్నది, బహుశా ఆ నదిలో ఏదో దాని కడుపులో చేరిందని అనుకున్నాడు. వీడు గుర్తించలేదు అజ్ఞానము చేత. ఆడుకుంటూ ఉంటే అటుగా వెళుతున్నటువంటి ఒక వజ్రాల వ్యాపారి చూశాడట. చూసి పిల్లవాళ్ళ చేతిలో ఉన్న దాన్ని చూసి, ఇది మీకు ఎక్కడిది అని అడిగాట. మా నాన్నగారు ఇచ్చారంటే మాకేం తెలియదు అన్నారట. ఆ వ్యాపారి వచ్చి, నేను దీనికి చాలా ఖరీదైనటువంటిది, దీనికి అనేకమైన బంగారు నాణాలు ఇస్తాను అన్నట. అనగానే వీడికి వెలిగింది, ఈ రాయికి వీడు ఎందుకు ఇంత విలువ చేస్తూ ఉన్నాడు? మరి పల్లెలో వీడి ఇంటికి వచ్చిన వాడే ఇంత ఇస్తా అంటే పట్టణానికి వెళితే ఇంకా ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాడు. పట్టణానికి వెళ్ళాడు. వజ్రాల వ్యాపారి దగ్గర దాన్ని బాగా శుద్ధి చేయిస్తే అద్భుతమైనటువంటి ఒక పెద్ద వజ్రం ఒకటి దాని నుండి బయటపడిందట. ఆ వజ్రానికి దాదాపు 50,000 బంగారు నాణాలు వారికి లభించాయట. చూడండి, ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నటువంటిది ఏమిటి అంటే, బంగారు నాణాలు వాళ్ళ స్నేహితుల ద్వారా తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వానికి ఎలాంటి ఉపయోగము కలగలేదు. కానీ వాడు చేసిన సూది దానమే వారికి 50,000 బంగారు నాణాలను వానికి ఇచ్చింది. కాబట్టి మన జీవితంలో మనం సూది, పెద్దవాళ్ళు అందుకే చెప్పేవారు, సూది మనంతైన దానం చేస్తే మనకు భగవానుడు అనేకం మనకి ఇస్తాడు అని. కాబట్టి మనము హరినామ సంకీర్తన ద్వారా మన యొక్క చిత్తము భక్తి అందు కలిగి ఆ భక్తి దానము వైపు మనల్ని తీసుకువెళుతుంది. కాబట్టి భాగవతం మనను దానం చేయడానికి ఉపక్రమింపజేస్తుంది, భక్తి చేయడానికి ఉపక్రమింపజేస్తుంది. అలాంటి దివ్యమైన భాగవతాన్ని సదా 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 సేవిస్తే భగవత్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి భక్తులందరికీ ఆ అమ్మల గన్నయమ్మ జగన్మాత యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంది. చిత్తము అందు ఆ తల్లి జగన్మాత కొలువై మన అందరినీ రక్షించుగాక అని తెలియజేస్తూ ఓం స్వస్తి. స్తోత్ర ప్రియే స్తోత్ర సేవామవధారయ వందిత సుందరి మాధవి ఇంద్ర సహోదరి హేమమయే ముని గణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల వాసి నివేదనుకే మంగళ రాశిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే మధుసూదన కామిని ఆది లక్ష్మి సదాలయ మాంకల్మశాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళ రాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత కామిని సదాలయ మాయమరవర్ణిని వైష్ణవి పాతవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే తవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే ధైర్యలక్ష్మి సదాలయ జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే గత గజ పురద పదాది సమామృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత కామ నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామి గజలక్ష్మీ సదపాలయ మాయి భగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్తిని
ఉత్నుతే సకల సురాసురదేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కవి కందాకలక్ష్మీ పాలయ మాం జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదిన మర్జిత కుంకుమ దూదర భూషిత వాసిత వాద్యనుతే కనక ధరా స్తుతి వైభవ వందిత శంకర దేవిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కవి విజయ లక్ష్మి సదా పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకరి నాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సదావృత హాస్యముఖే కవని విదాయిని కలిమల హారిణి కామిన కల ప్రణ హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యా లక్ష్మీ పాలయ మాం తిమి తిమి తిం తిమి తిం తిమి తిం తిమి దుందు పినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుమ్ ఘుమ ఘుమ్ ఘుమ ఘుమ్ శంఖని నాద సువాద్యనుతే వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని కనలక్ష్మీ కనలక్ష్మీ సద పాలయ మాం కనలక్ష్మీ సద పాలయ మాం స్వస్తి. ఇప్పుడు అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంటుంది, అందరూ ప్రార్థించాలమ్మవారు. మంత్రం నో యంత్రం తదపి చన జానే స్తుతి మహో నచాత్వానం ధ్యానం తదపి చన జానే స్తుతి కథా నచామే ముద్రాస్తే తదపి చన జానే విలవనం పంజామే మాతస్త్వదను శరణం క్లేశహరణం విధేర జ్ఞానేన ద్రవిణ విరహేణ సతయా విధేయా శక్యాత్వా తవ శరణయోజా శృతిరభూల తవే నక్షంతవ్యం జనని తమలోత్పాదిం శివే ఉపపుత్రో జాయేతా పరజపి కుమాతా న భవతి ఉజగన్యాత్ పుత్రాస్తే జనని భాస్వంతి సరళా పరం తేషాం మధ్యే విరల విరలోహంత వసుతః పృథ్వీయోయం జాగ సముచితమిదన్నో తవ శివే ఉపపుత్రో జాయేత క్వచిదపి కుమారా న భవతి జగన్మాధర్మాతస్తవ చరణ సేవా నరసిహా నమాదత్తం దేవి ప్రవీణమపి భూయాస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం ప్రకృషే ఉపపుత్రో జాయేత క్వచిదపి కుమారా న భవతి పరిత్యక్తావేవ వివిధ విధ సేవా కులతయా ంగోలంబోదరజనని కయ్యామి శరణం సుఖాకో జల్పాకో భవతి మధుపాకో మమ గిరా నిరాతంకో రంగో విహరతి చిరం కోటి కనకైః అపాపర్ణే కర్ణే విశది మనుపర్ణే ఫలమిదం జనకో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో కరణవశనం దిక్పదధరో జనాహారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః నహారీ భూమేశో భజతి జగదీశీ కపదవీ పురాణీ తప్పాణి గ్రహణ పరిపాఠి ఫలమిదం శశిముఖి సుఖేచ్ఛాపి పునః అపస్వాన్
రుద్రాని రుద్రాని శివ శివ భవానీతి జపతః నారాధికా శ్రీఠా విధోపచారై ఇందూ కదింతన పరేణ కృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్య నాథే తత్సే కృపామచితమంబ పరం తమైవ ఆపత్సుమగ్నస్మరణం ద్వితీయం కరుణమితుర్గే కరుణార్ణవే శివే ఐతచ్చిమత్వం మమ భావయేథాః సుదాముషాంతా జననీం స్మరంతే జగదంబా విచిత్రమంత్ర కిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధ పరంపరామృతం నహి మాతా సముపేక్షతే సుతం ేనాప్నోతి శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య ప్రతిమేషస్య శాలినీం దేశోయం శోభరేణా బ్రాహ్మణాః సంతు నిర్భయాః పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః పతనాః సతనాః సంతు జీవంతు శరదాం శతం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు సనాతన హిందూ ధర్మ కీ సనాతన హిందూ ధర్మ కీ సనాతన హిందూ ధర్మ కీ బోలో భారత్ మాతా కీ మీరందరూ గమనిస్తున్నారో లేదో ప్రతిరోజు ఇక్కడ ఒక చిన్న బుడ్డడు సెల్ ఫోన్లో ఈ పూజనంతా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఇదే టైంపాస్కు చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అంటే మీరందరూ ఈ పూజ ప్రతిరోజు ఇవాళ నాలుగో రోజు యూట్యూబ్లో శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆ ఛానల్లో మన దుర్గా పూజకు సంబంధించినటువంటి ప్రతిరోజు అంటే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సంవత్సరాంతము ప్రతి ఈ పూజను మీరు రోజు ఈ నవరాత్రులు అయిన తర్వాత కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంత చిన్న పిల్లవాడు ఈ టెక్నిక్ని టెక్నాలజీని ఉపయోగించి చక్కగా అది కూడా ఒక రకమైన సేవ ఒక నాన్న యొక్క ప్రేరణ చేత అందరు చప్పట్లు కొట్టవచ్చా బాబు. కొమ్మెర శ్రీపాద్ గారి యొక్క సుపుత్రుడు యూట్యూబ్ శివసాయి యూట్యూబ్ ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, దానికి ఒక లైక్ ఇవ్వండి. ఇస్తే మీరు ఆ వీడియోల్ని చూడవచ్చు యూట్యూబ్లో. సంవత్సరాంతం కూడా మీరు వచ్చే దుర్గా పూజల వరకు మీరు చూస్తూ ఉండవచ్చు. కాబట్టి అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. రేపు 21వ తేదీ కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. సామూహికంగా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం చెప్పిన సమయానికంటే కొద్దిగా ఆలస్యంగా వస్తున్నారు. ముందు వచ్చిన వాళ్ళు చక్కగా ముందు వరుసలో కూర్చోవచ్చు. కాబట్టి 9 గంటల నుండే మీరు ఇక్కడికి వచ్చి స్థలాభావాన్ని చూసుకొని